మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో వారికి ప్లవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం గురువుగారు చెప్పండి చివరి రాశి మీనరాశి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీనరాశి వారికి పూర్వాభారత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాబాద నక్షత్రం నాలుగో పాదాలు రేవతి నక్షత్రం నాలుగో పాదం మీనరాశి మీనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే ఆదాయం కంటే కూడా ఖర్చు కంటే కూడా ఆదాయం అభివృద్ధిలో ఉంటుంది ఇక్కడ ఒకడు గమనించుకోవాలి ఇక్కడ ఆదాయం పెరిగినప్పటికీ కూడా ఖర్చు కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది అది శుభకార్య ద్వారా మీ ఇంట్లో శుభకార్యాలు ఖచ్చితంగా చేస్తారు చెల్లె పెళ్లి కావచ్చు కూతురు వివాహం కావచ్చు లేదా కొడుకు పాఠశాల కావచ్చు కొడుకు ఉపనయనం కావచ్చు ఏదైనప్పటికీ కూడా మీ ఇంట ఈ సంవత్సరం ఏదైనా ఒక శుభకార్యం చేసి దాని మూలకంగా ఒక రెండు మూడు లక్షలు ఖర్చు అయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది శుభకార్య కొరకు మాత్రమే ఇక రాజపూజ్యం విషయానికి వస్తే రెండు అవమానం నాలుగు అది పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు దాని గురించి మీకు పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి విశేషంగా వెళ్తారు విజయాన్ని సాధిస్తారు బుద్ధి బలంతో ముందుకు వెళ్తారు ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం నవంబర్ తర్వాత పట్టిందల బంగారం అనే చెప్పవచ్చు వ్యయస్థానంలో గురువు ఉన్నప్పటికీ కూడా ఏకాదశంలో శనేశ్వరుడు ఉండడం వలన గురువుతో విడిపోయిన శనేశ్వరుడు యోగ్య కారకుడు అని చెప్పాలి గృహయోగం ముఖ్యంగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరం గత కొంతకాలం నుంచి ఎన్ని సంబంధాలు చూసినా కూడా సంబంధాలు కుదరని వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా అభివృద్ధి ఉంటుంది మానసికంగా ముందుకు వెళ్తారు ఎంతో కాలంగా ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంటుంది అది వివాహ విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు సంధానం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ప్రతి పని ఎందు విజయ అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీనరాశి వారు మీరు అత్యుత్సాహం ప్రదర్శించవద్దు ఎక్కడైనా కూడా అవార్డుల కోసం మీ నామినేషన్ ఇచ్చే ముందు మీరు కామ్గా ఉంటే మీ పేరు వెళ్ళిపోతుంది మీరు అవార్డుల కోసం పరితపించిన విజయాల కోసం మీరు తప్పించినా విజయం మిమ్మల్ని భరించదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోతే ఆ విజయం మిమ్మల్ని వరిస్తుంటుంది విజయం కోసం మీరు ఎదురు చూస్తే ఒక్కనాటికి విజయం రాదు ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఇది ఒక అవయోగం అనేది చెప్పాలి మీ పని మీరు చేస్తూ వెళ్ళిపోండి మంచి విజయావకాశం వస్తాయి ఉద్యోగం కోసం రికమెండేషన్ చేయి లేదా నాకు ఉద్యోగం వచ్చేలా చూడు లక్ష పెడతా రెండు లక్షలు పెడతా ఇట్లా చేస్తే మీకు గురువు పొరపాటున ఇవ్వడు గురు యోగం లేదు గురు బలం లేదు మీరు ముందుకు వెళ్ళిపోండి గురువు చూస్తాడు మిమ్మల్ని ముందుకు తోచేస్తాడు కాబట్టి ఈ ఒక్క విషయం విషయం గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టకపోవడం మీరు చాలా మంచిది మీనరాశిలో ఉన్నవారు దాన ధర్మాలు విశేషంగా చేయండి గురువు ఆరాధనలు చేయండి శివాలయ నిర్మాణాలు చేయండి గణపతి ఆరాధన చేయండి మంచి మంచి పనులు చేయండి మీకు మంచి అవకాశాలు వస్తుంటాయి వీలైనంత వరకు దక్షిణామూర్తి ఆరాధన అలాగే దత్త ఆరాధన గానగాపూర్ కానీ కుర్వపురం కానీ పిఠాపురం కానీ ఇలా దత్తక్షేత్రాలలో కనుక మీరు ఒక రాత్రి నిద్ర చేసి దత్తుడికి సంబంధమైనటువంటి ఆరాధన గురు బలాన్ని మీరు ఎంత పెంచుకో ఓకే అంత యోగ్యంగా ఉంటుంది భూగృహ ధన లాభాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా అభివృద్ధిలో ఉంటారు హై ఎవ్రీ నేనండి మీ యాంకర్ విద్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి నేను మిగతాప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లియోన్ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తాజా వార్తలతో సెన్సేషన్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు ఇస్తున్నారు కూడా సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం వీడితో నిజంగా ఈడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి